हेलो फ्रेंड्स वेलकम टू सिरी बोम्मरेलू नेनु बिय्य पिंडि तो कट्लेट्स अंडी चाला बागुंटाई चटनी तो नैना सास तो नैना एलैना तिनोच्चु इप्पुडैते चाला ईविनिंग स्नाक्स लोकि अट्ला चाला बागुंटाई चाला वेडि वेडिगा तिंटेनैते इंका क्रिस्पीगा चाला बागुंटाई नेनु अवि चेसि चूपेट्टबोतुन्नानु स्टार्ट चेद्दाम राइस फ्लोर कट्लेट्स अंडी ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ అండి తరిగిన ఆనియన్స్ చిన్న చిన్నగా తరుక్కోవాలండి కొంచెం క్యారెట్ తురుము కరివేపాకు 2 టేబుల్ స్పూన్స్ పుదీనా 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి हाफ टेबल स्पून अल्लम पाव टेबल स्पून कारम पाव टेबल स्पून धनिया पड़ी हाफ टेबल स्पून साल्ट उड़की बंगाळदुंपी बागा मेत्तगा मैश चेसुकोनी वेसुकोवाली ఇందులో 4 వెల్లుల్లి రిబ్బలు దంచి వేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇందులో ఒక చిటికెడు పసుపు అండి ప్లస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము ఇప్పుడు మనకు పిండి ఇలా రెడీ అయిపోయిందండి మీకు కావాలంటే ఇంకొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి pan లో ఆయిల్ వేద్దాము నేను ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చుండి మీరు నేనైతే నార్మల్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను షాలో ఫ్రై ఇప్పుడు ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని దాన్ని ఇలా కట్లెట్స్ లాగా ఒత్తండి ఇప్పుడు దీని ఆయిల్ లో వేసుకుందాము మీకు ఒకవేళ ఇది అంటుకున్నట్లయితే కొంచెం వాటర్ పెట్టండి వాటర్ పెట్టి వేసేయండి ఇలా క్యారెట్ తురుము వేసాం కదా మనం అరే కొంచెం రెడ్ రెడ్ గా బాగుంటుంది మెల్లగా ఇట్లా రెండో వైపుకి టర్న్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టండి ఒక దిక్కు దూరంగా గాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మీరు ఈ బోండా లాగా కూడా వేసుకోవచ్చుండి ఆయిల్ లో నేనైతే అలా వేయట్లేదు నార్మల్ గా ఇలా ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుంటేనే లోపలంతా బాగా ఉడికిపోతుంది మరీ హై ఫ్లేమ్ లోనైతే పెట్టకండి నేను ఇంకా వేస్తున్నాను పక్కన స్పేస్ ఉంది కాబట్టి వేసేస్తున్నాను మనం ఇంకా పెరుగు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు విందాక తర్వాత వేసినాయి కూడా మనము సెకండ్ వైపుకి తిప్పుకుందామండి మనం ఇప్పుడు ఫస్ట్ వేసుకున్న ఈ 4 బాగా వేగిపోయాయండి నాకు ఇవి వేగడానికి ఒక 7-8 నిమిషస్ పట్టిందండి
మీరు మాత్రం తొందరగా తీయొద్దు, తొందరగా తీస్తే లోపల మనకి పిండి పిండి లాగా ఉంటుంది. బాగా వేగిపోయాయి చూడండి, ఇలా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మనం ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయండి, చల్లారితే కొంచెం మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం ఇవి తర్వాత వేసుకున్నాం కదా, ఇవి కూడా ఇట్లా రెండో వైపుకి ఊరికే మీరు ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్కి ఒకసారి ఇలా తిప్పండి. ఈవెన్గా మనకి దూరగా ఈవెన్గా కాలుతాయి అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఇంకా మిగిలింది కూడా ఉంది కదా, ఇవి వేసేస్తున్నాను. మనం సెకండ్ టైం వేసుకున్నవి కూడా బాగా ఈవెన్గా చాలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం 4 వేసుకున్నాము, ఇంకా ఉందండి, ఇంకా వేసుకున్నాము. మీరు కరెక్ట్గా రౌండ్ షేప్ రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి, ఎలా వచ్చినా పర్వాలేదు. మనం వేసుకోవాలంటే రౌండ్ కూడా వస్తుంది, కాకపోతే మీరు ఎలా వేసుకున్నా పర్వాలేదు. కొంచెం తగ్గిపోయింది కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనము ఇవి సాస్తో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. చాలా క్రిస్పీగా మనం పెరుగు వేసాము, ప్లస్ పుదీనా, క్యారెట్ తురుము అన్నీ వేసాం కదా, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.